కీర్తి గారితో మీ కాంబినేషను, అలాగే విశ్వనాథ్ గారితో మీ కాంబినేషను, ఈ రెండు కాంబినేషన్స్ గురించి అద్భుతంగా చెప్పుకుంటారు. రెండు ముక్కలు మీరు చెప్పగలుగుతారు. వంశీ గారితో మీరు చేసిన చల్లనాట రాగంలో అద్భుతమైన పాట చేయడం ఏంటి సార్? ఏప్రిల్ ఒకటి విడుదలలో ఆయన కాంబినేషన్లో చేసిన పాటల గురించి, ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్. కాంబినేషన్ ఏమీ లేదు, నాకు ముందు వచ్చిన వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు రోడ్ చెప్తారు, మీరే కాంబినేషన్ అంటారు కాబట్టి నాకు డైలీ ఒకే ఆఫీసే. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు వచ్చే వాళ్ళు సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఆ ప్లేస్మెంట్కి ఎలా ఉంటుంది, ఎలా వేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది మాత్రమే ఉంటుంది. డైరెక్టరు పిక్చర్లో యాక్ట్ చేసిన యాక్టరు ఎవరు మైండ్లో అంటే మీకు ఆ పాట అది పూర్తి చేయాలి. అదే 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 వాళ్ళు వాళ్ళకు కరెక్ట్గా ఇవ్వాలి, నా పని కరెక్ట్గా ఉండాలి, అదే అది మాత్రమే. పాట పడ ఈ పిక్చర్ అని మర్చిపోయారు కదా, ఇప్పుడు పాట మాత్రం నిలబడుతుంది. అదే అదే నేను, అదే నేను, అదే మీరు, అదే గీత. సంగీతం పోకడలు మారినా రాజా సార్ సంగీతం అలా స్థిరంగా అదే పరిపక్వతతో అలా కొనసాగుతుంది, దాని రహస్యం ఏంటి చెప్తారా సార్? సోల్ ఉంది. సోల్ సోల్ ఉంటే జీవితం బ్రతుకు ఎంత దూరం ఎంత ఇదైనా ఎన్ని సంవత్సరాలుగా అది ఉండవచ్చు, సోల్ లేకపోతే ఏమేమి ఉంటుంది చూడదని ఎవరు ఉండరు అని పోతుంది. సార్ మీ పిల్లల ముగ్గురికి సంగీతంతో అనుబంధం ఉంది, ఎవరికి మీ బాణి కానీ వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కొంత ప్రభావం ఉందని మీరు భావిస్తారు సార్? అందరూ ఇంటెలిజెంట్గా నా చేస్తున్నారు, బట్ నాకు వాళ్ళు చేసినది విని నా అభిప్రాయం చెప్పడము లేకపోతే బాగుంది ఇది అది ఇది అని చెప్పడానికి నాకు టైం లేదు. వాళ్ళు చేస్తూ ఉంటారు, నేను చేస్తా పెడతాను. సార్ నీకు అప్పా స్ట్రిక్ట్గా ఇరిపింగ్లా సార్? స్ట్రిక్ట్గా ఉంటారా నాన్నగా? స్ట్రిక్ట్ ఉండడానికి వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం ఉండాలిగా, టైం లేదు. ఐ నెవర్ స్పెండ్ మై లైఫ్ టైం విత్ మై వైఫ్ ఆర్ మై చిల్డ్రన్. ఐ నెవర్ గేవ్ మై టైమ్ టు ఎనీ వన్ దెన్ మ్యూజిక్.